हेलो एवरीवन वेलकम टू माय चैनल मन नवरात्रि स्पेशल सिंपल गा ऐदु रकाल प्रसादालु तैयार चेसुकुंदाम। फर्स्ट प्रसादम वच्चेसी मनम अटुकुलतो स्वीट पोंगल एला चेसुकोवालो चूद्दाम। ई पोंगल्नि मनम चाला क्विक गा तक्कुव टाइम लो चाला टेस्टी गा प्रिपेर चेसुकोवच्चु। మరి ఇంకా ఈ నవరాత్రి స్పెషల్ ప్రసాదాలు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి। వీటిని దోరగా వేయించుకొని కొన్ని ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి। వీటిని ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి। అదే బాండిలో ఒక కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి। వీటిని విధంగా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి। ఇప్పుడు ఇంకా వేరే గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి। నీళ్లు కొద్దిగా వేడయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు వేసుకొని కలుపుకోవాలి। అటుకులను ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇంకా 1/4 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి। ఈ బెల్లాన్ని గడ్డలు లేకుండా పూర్తిగా కరిగించుకోవాలి। ఈ విధంగా కరిగించుకున్న తర్వాత 1/2 స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి। ఇది పూర్తిగా ఆప్షనల్। ఈ విధంగా ఈ పొంగల్ దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి। అంతేనండి, చాలా క్విక్ గా మన అటుకుల స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది। నేను చెప్పిన విధంగా ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే ప్రసాదం రెసిపీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్। హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్। ఇవాల్ నేను ఇన్స్టెంట్ గా పులిహోర మిక్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను। ఈ విధంగా మీరు ముందుగానే పులిహోర మిక్స్ చేసుకొని పెట్టుకుంటే పండగ రోజు ఉదయాన్నే హడావిడి లేకుండా రైస్ వండుకొని ఈ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ తో ఈజీగా పులిహోర చేసి ప్రసాదంగా పెట్టేయొచ్చు। దీన్ని ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని మనం 2 నుంచి 3 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। టేస్ట్ మాత్రం అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లానే ఉంటుంది। ఇప్పుడు ఇంకా ఈ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ అండ్ అలాగే ఈ మిక్స్ తో పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి। ముందుగా 1/4 కేజీ చింతపండు తీసుకొని గింజలు లేకుండా శుభ్రం చేసుకోవాలి। 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1/2 గంట పాటు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి। 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని 1 పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి। ఇప్పుడు ఇంకా దీన్ని 1 మిక్సీ జార్లో వేసి అవసరం మేరకు నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి। మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జును స్ట్రైనర్ పెట్టి 1 గిన్నెలోకి వడగట్టుకోవాలి। అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ చింతపండు గుజ్జును వడగట్టుకోవాలి। దీన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి చేయి అనేది వాడకుండా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి। ఈ విధంగా చింతపండు గుజ్జు మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి।
ఇప్పుడు ఇంకా దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా దీనిలో 7-8 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జును మూత పెట్టి 1/4 గంట పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ పచ్చిశనగ పప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 5-6 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకా దీనిలో ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎక్కువ కాలం నిలువ ఉండే మన ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఈ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్తో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ రైస్లో వేయించుకున్న వేరుశెనగ గుళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ రైస్కి సరిపడినంత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు రైస్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, మన పులిహోర బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకా దీనిలో చివరిగా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, మన ఇన్స్టెంట్ పులిహోర రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఇన్స్టెంట్గా పులిహోర మిక్స్ రెడీ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పులిహోర కలిపేసుకోవచ్చు. ఈ చింతపండు గుజ్జును ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని మనం 2-3 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన సింపుల్ రెసిపీ వచ్చేసి పూర్ణాలు. ఏ ఫెస్టివల్కైనా ప్రసాదం అంటే ముందుగా గుర్తొచ్చేది పూర్ణాలే కదా. ఈ పూర్ణాల్ని సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే 1/4 కేజీ పచ్చిశనగపప్పు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1/2 గంట సేపు నానబెట్టుకోండి. ఈ పప్పు నానేలోపు మనం పూతపిండిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పుని, అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండర్లో వేసుకుందాం. మీరు ఎంత మినప్పప్పునైతే నానబెట్టుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీలో బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అవసరమైతే కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువగా నీళ్లు పోయకూడదండి,
దీనికి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ స్మూత్ గా ఫ్లఫీ గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇంకా ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పును కుక్కర్ లో వేసుకొని ఉడికించుకుందాం దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూశారు కదా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని ఇంకా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు ఉరుముకున్న బెల్లాన్ని వేసుకోండి దీన్ని బాగా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోండి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి ఇప్పుడు ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో 1/2 స్పూన్ ఉప్పు 1/2 స్పూన్ వంట సోడా అలాగే 1/2 స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోండి దీన్ని 5 నిమిషాల పాటు స్పూన్ తో బాగా కలుపుకోండి ఈ పిండి మీకు లూజ్ గా అయినట్టు అనిపిస్తే గనక దీనిలో 1-2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధమైన కన్సిస్టెన్సీ అయితే మనకి పూర్ణాలకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ స్టఫింగ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ పూర్ణం లడ్డూలను పూత పిండిలో వేసి పిండి మొత్తాన్ని కవర్ చేసి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ కి సరిపడినన్ని పూర్ణాలను వేసుకోండి ఈ పూర్ణాలను అన్ని వైపులా ఈవెన్ గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి పక్కకు తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నింటిని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి ఇదే విధంగా నేను చెప్పిన టిప్స్ తో మీరు కూడా ఈసారి ఈ విధంగా పూర్ణం బూరెలు ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పూర్ణం బూరెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ ప్రసాదం రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మినపగారడు పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చిన్న చిన్న టిప్స్ తో ఈ మినపగారలను ఆయిల్ పీల్చకుండా పైనుండి క్రిస్పీగా లోపల స్పంజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా పొట్టుతో ఉన్న మినపప్పును ఈ విధంగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి దీనిలో ఉన్న నీళ్ళన్ని వడగట్టుకొని గ్రైండర్ లో వేసుకొని రుబ్బుకోవాలి మీరు మినపగుళ్ళైనా యూస్ చేసుకోవచ్చు కానీ పొట్టు మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా నీళ్ళనేది యూస్ చేయకుండా గట్టిగా పిండిని రుబ్బుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా వడల్లా వత్తుకొని నూనెలో వేసుకోవాలి
మీరు ఈ మినపప్పును మిక్సీలో వేసుకుంటే గనుక కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. అప్పుడే మనకి ఈ వడలు స్పంజీగా వస్తాయి. లేదా గ్రైండర్లో వేసుకుంటే గనుక ఎటువంటి సోడాతో పని లేకుండానే ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా పైనుండి క్రిస్పీగా లోపల స్పంజీగా మన మినపగారెలు రెడీ అయిపోయినాయి. నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా పర్ఫెక్ట్గా మినపగారెలు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జిత్రీస్ ఫుడ్ కేవ్. ఇవాళ స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి పైనాపిల్ కేసరి. చాలాసార్లు మనం రవ కేసరి చేసుకొని ఉంటాం, దానికన్నా కూడా ఇది పైనాపిల్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటారు. ఇప్పుడు దీన్ని మంచి టేస్ట్తో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. వీటిని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసి లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వను ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మన కేసరి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసుకోవాలి. అదే బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు పైనాపిల్ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కేసరి కోసం పండిన పైనాపిల్ తీసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ పైనాపిల్ ముక్కలను 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను ఇందులో వేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 3 కప్పులు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా పంచదార, అదే కప్పుతో నెయ్యి, అదే కప్పుతో పైనాపిల్ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. మీ ఇంట్లో స్వీట్ తక్కువ తినేటట్లయితే పంచదారను తగ్గించుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా పంచదార బాగా కరిగిన తర్వాత కొద్దిగంత ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ రవ్వలో ఫుడ్ కలర్ను బాగా మిక్స్ చేసుకొని మిగిలిన నెయ్యి అంతా వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. 1-5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ కేసరి సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడ్డానికి చాలా సాఫ్ట్గా కలర్ఫుల్గా కనపడుతుంది కదా, తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.